వినాయక చవితి ముందుగా పసుపు వినాయకుడిని చేసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టాలి, దీపారాయణం చేయండి. మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఉద్దేహ్య సజాత వేదో భగ్నం నిరృతం మమ పశు గుత్సమయ్యమావహ జీవనం చ దిశో దిశ సాధ్యం ద్రవర్తి సంయుక్తం మన్హినాయోయుతం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య త్రిపురాపహ భక్ష్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకా ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. తామలపాకులో పశు వినాయకుడిని పెట్టి ఆ బియ్యంలో పెట్టుకోండి, ఆచమానం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్ష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆ పశువునకు నమస్కారం చేయండి. యస్యవో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాః త్రయో సంస్మరణాః పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః రేషామింధీవరస్యామో హృదయస్సో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయానమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాభ్యసాధకే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ పశువు వినాయకుని దగ్గర అక్షతలు కానీ పుష్పాలు కానీ పూజ చేస్తూ ఉండండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః, సచీ పురందరాభ్యాం నమః, అరుంధతే వశిష్ఠాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అక్షత వెనక్కాలేసుకోండి. తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భవః ఓగుం సుమః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం తత్సవతర్వరేణ్యం భర్గో దివస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఉపాపూజ్యో తీరసోమృతం బ్రహ్మభూర్భవస్వరూం. మమ అనుకోండి. ఉపాద దుర్దక్ష ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వరరిత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీవికారీ నమ సంవత్సరే దక్షిణాయనే భావర్షరుతు భాద్రవతమాసే సవితుమ్యాం వాసరాః. ఇక్కడ వారం చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీవాన్ శ్రీమతః. మీ గోత్రము, మీ పేరు, మగవారి పేరు, ఆడవారి పేరు, పిల్లల పేర్లు చెప్పుకోండి. గోత్రస్యానామధేయస్య ధర్మపత్నే సమేతస్య శ్రీమతః గోత్రస్యానామధేయస్య సహకుటుంబస్య సపుత్రికస్య సపుత్రికస్య సభ్రాత్రవస్య సప్రవారస్య క్షేమశైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. చెప్పండి. అస్మాకం సహ కుటుంబాణం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయక్త వరసిద్ధి వినాయక అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధి వినాయక పూజాం కరిష్య మానః ఆదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్థం
గణాధిపతి పూజం అలా నీళ్లు ముట్టుకొని మంచి వెళ్తూ కరిష్యే పదంగ కలసారాధనం గరిష్యే ఆ పంచపాత్ర చుట్టూ కూడా గంధం కానీ పసుపు కానీ రాసి మూడు చోట్ల కుంకుమ బొట్టు పెట్టండి. కలసం గంధవ పాక్షదైరభ్యస్య కలస సముఖ విష్ణు కండే రుద్రసమాశ్రిత మూలేత్రోహిత బ్రహ్మ మధ్యమ అతడాకృత కుక్షౌ సాగర సర్వే సప్తీపా వసుందర ఋగ్వేదర్వేద సామ వేదోహదరుణ అంగై సహిత సర్వే కలస అమసమాశ్రిత. ఆ పంచపాత్రమే చేయవేయండి. ఆ కలసే శుద్ధాపతి పవిత్రే పరిశిక్షతే ఉక్తే యజ్ఞ హి వర్తతే ఆపవాదిం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపన్నమాప మృతమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప సిందా గుష్యాపయోదే గుష్యాపయోజో గుష్యాప సత్యపాప సర్వాదేవత ఆపో భూర్భవస్వరాపవో. ఆ పంచపాత్రలో చిన్న పుష్పం కానీ తమలపాకు కానీ వేసుకుని శ్రీకారం రాయండి. తంగే చయమున ఏచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జల సన్నిధం గురు. ఆయాంది శ్రీ వర్షది వినాయ పూజార్థం మహాగణ పూజార్థం మమ అనుకోండి. దృఢక్షయకారకాహ కలసోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఆ నీళ్లతోటి మీరు వేటితో అయితే పూజ చేస్తున్నారో వాటిని శుద్ధి చేయండి. అందులో వేసుకున్నటువంటి తానుపాక్ కానీ పుష్పం కానీ వాటితో శుద్ధి చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. మగవారు దేవుడి మీద చల్లి, మీరు చల్లుకుని ఆడవారు చల్లండి. దేవం ఆత్మానం సంప్రోక్ష. పుష్పం కానీ అక్షతగం కానీ పట్టుకోండి. గణానా గణపదిగం భవామహే కవిం కవే నామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణపద ఆడస్తృన్మణ్ణోతిభ్యాదసాదనం. ఆ పశుపు వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి పూజ చేస్తూ ఉండండి. అక్కడ ధ్యాయామి ధ్యానందం అర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న కైల సింహాసనార్థం పుష్పాక్షతాం సమర్పయామి. నీళ్ళొక్క జలండి ఆ పశువు వినాయకుడి ఒక చుక్క. పాదయోహ పాధ్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రపయామి ఆపోహిష్టామ యోహు వస్త్రాణ ఊర్జదాతన హిరణాచక్షతే యోగోత్సవమోరస తస్య భాజయతే అనహ ఉషదేర్వమాతర తస్మా అరంగమామవః యస్సక్షయా యజన్వద ఆపో జనయథాచన శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. పక్కగా నీళ్ళతో కూలు పెట్టండి. వస్త్రం ఉంటే వేయండి, లేదంటే ఒక అక్షతల గింజ కానీ ఒక పుష్పం కానీ వేయండి. పసుపు వినాయకుడి దగ్గర అభివస్త్రాహ శుభస్రాన్ని ఋషాభ దేవనో పూజమానాహ అభియంద్రావర్తనోరణ్యాభస్పారగనో దేవశోభ మహాగణాధిపతయే నమ వస్త్రయజ్ఞం సమర్పయామి. అలాగే యజ్ఞోపవేతం ఉంటే వేయండి, లేదంటే అక్షత గింజ కానీ పుష్పం కానీ వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం వృషాపతేర్య సౌదం ప్రస్థాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచిదబ్రం యజ్ఞోపవేతం పరమస్తుతేజ యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం వేయండి. గంధద్వారా అంధురాధురుషాణిచ్చ పుష్టాంగరీషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామ్యోపప్పయే శ్రీం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోందు పుష్పణే హేర్దాస్త పండలే కనవద్రస్సు గ్రహాయనంకరాడ్డం పుష్పాక్షతాం సమర్పయామి. పుష్పాలు కానీ అక్షతలు కానీ పూజ చేస్తున్నాను పశువు వినాయకుడి దగ్గర. సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః కజికర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః యజ్ఞరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః పాలగంధ్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః సూర్పకన్నాయ నమః హేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతయే నమః షోడశ నామ పూజాం సమర్పయామి. అగర్తి వెలిగించండి. వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధే సూన్యుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. దీపం చూపించండి. సాధ్యం ద్రవత్వ సంయుక్తం మన్యనా యోయితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రిలోక ధర్మరాభ భక్త్యా దీపం రజస్యామి దేవాయ పరమాత్మనే ప్రాహిమాన్ నరకాద్ఘోరా దివ్య జ్యోతం నమోచతే సాక్షాత్ దీపం దర్శయామి. నేరుతో కోరిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నైవేద్యం. ఒక బెల్లం ముక్క తమలపాకులో పెట్టి కుడిపక్కన పెట్టండి బియ్యంలో. మీకు కుడిపక్క బియ్యంలో నీళ్ళదక్క జలండి. ఓం భూర్భువస్సవః తత్సవద్రవరేణ్యం భర్గో దివస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యన్మత్తేన వరింజామి మహాగణాధిపతయే నమః గుడోపహారిణి వేదనం సమర్పయామి.
చూపించండి 5 సార్లు ఆ బెల్లం ఒక పశు వినాయకుడికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్యే బాణం సమర్పయామి, అస్తో వృక్షాళయా పాదో వృక్షాళయా పునరాచమనం సమర్పయామి. 3 తామరపాకులు, 2 అరటిపళ్ళు, 1 ఒక్క, 1 చిల్లర పైసా తాంబూలం సర్దండి. భోగే ప్రవేశ కర్పూరే నాగవళ్ళేదనైతం ముక్తాచునసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. ఎడం పక్కన పెట్టాలి, మీ చేతి ఎడం పక్క బియ్యంలో ఎడం పక్కన పెట్టండి, కర్పూరం వెలిగించండి. సమ్రాదం జగరాదం జాధిత్రయాచనో గృహే లక్ష్మీ రాసుప్రయాముకేదయా భాసకం శ్రీరామ సీతంతః శ్రీరస్తు సమస్తం మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతయే నమః ఆనందకర్పూర నీరాజనందన జయామి నీరాజనానందనం శుద్ధ ఆచమనం సమర్పయామి. కింద పెట్టి నీళ్ళతో కోల్పెట్టి కళ్ళకు అద్దుకోండి. అక్షతలు పుష్పాలు చిల్లర పైస ఉంటే చిల్లర పైస పట్టుకోండి. సుమక సయే కథం తస్యా కపిలో గజకర్ణిక లంబోరుడోగ్ధరాజోగణాధిప ధోమకేతర్గణాధ్యక్ష పాలగంధ్రోగజారణ వక్రదండ సోర్పకంద హేరంభ స్కందపూరజ షోడశాతాన నియమానియ ప్రాణ్యాది విద్యారంభ విభాహే చ ప్రవేశ నిర్గమే తత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నత్వసమదాయతే గణానాహంత్వా గణపతికం భవామహే కవింకవే నామపమస్త్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆస్తృన్మన్నోతిభిస్యాదసాదనం మహాగణాధిపతయే నమః సువర్ణదివ్య మంత్రపక్షం సమర్పయామి. కళ్ళకద్దుకుని పశువు వినాయకుడి దగ్గర వేయండి, నమస్కారం చేయండి, ఆత్మపక్ష నమస్కారాన్ని సమర్పయామి. మగవారు అక్షలు పెట్టుకోండి, ఆడవారి చేతిలో నీళ్లు పోయండి, పక్కకు వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం వ్యక్తిహీనం గణాధిపాయి పూజితం మయాదేవ అనుకోండి. పరిపూర్ణం దొరుకుతుంది అనయా ధ్యాన ఆవాహనాది భగవాన్ సరాత్మ గణపతి దేవత సుప్రియత సువర్ణవరథ భవంతు ఉత్తరే శుభకరమణ్య విఘ్నమస్తు. చేయి తుడుచుకుని పూజ చేసిన చోట అక్షతలు కానీ పుష్పాలు కానీ తీసుకుని తల్లా పెట్టుకోండి. మహాగణావ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పసుపు వినాయకుని కదపండి. సహస్ర పరమాదేవి సతమూలాగతాంగురా సర్వగం హృతమే పాపం దూర్వాదస్వ ప్రణాశినే యజ్ఞేన యజ్ఞమయదంత దేవాహస్తాడి దర్భాణి కృతమాన్యా సందేహ నాకుంభేవాన సందే యత్ర పూర్వే సాధ్యా సంది దేవాహ గణపతిం యథా సా ఉత్పాదయామి శోభనార్థందు క్షేమాయ పునరాగమనాయ చ. ఆ పసుపు వినాయకుని తీసేసి మీరు ఎక్కడైతే కొత్త వినాయకుని పెట్టారో అక్కడ ఆ పక్కగా పెట్టేయండి ఈశాన్యం మూలలో. ఇప్పుడు వరసిద్ధి వినాయక పూజ, కొత్త వినాయకుని పూజ ఆచమానం చేయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్ష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతకి వెనకాల వేసుకోండి. పునఃప్రాణాచమ్య ఉత్తిష్టంతో భవతు విశాచే భూమారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భవ ఓం దువ ఓం మహ ఓం జిన ఓం నమ ఓం సత్యం తత్సవరేణ్యం మద్గోదేవస్వేమహేదియోజన ప్రోదయాదుమాబోధ్యోదృతమూర్తం బ్రహ్మబోద్భవత్సవరో మన అనుకోండి. ఉపాద్రుదక్షే ద్వార పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వరం దుబేసోపనే ముహూర్తే మహావిష్ణవరాజ్ఞా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధే శ్వేతవరాహ కల్పే వైవ సమన్వంతరే కలయోగే ప్రథమపాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే స్పృన్ముక్తమాని వ్యవహారిక చంద్రమానేన వికారీణం త్రిదక్షిణాయనే వర్ష ఋతు భాద్రవతమాసే శుక్రపక్షే తౌతుమ్యాం. వారం చెప్పుకోండి. వాసరాహ శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏం గుణ విశేష నిష్టాయాం శుభయతో శ్రీమాని. మీ గోత్రము మీ పేర్లు చెప్పుకోండి. గోత్రస్యానామధేయస్య ధర్మపత్రే నిమేదస్య సహ కుటుంబస్య సపుత్రికస్య సపుత్రికస్య సభ్రాతృవారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురార్ఘ సూర్యాభివృత్యర్థం. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృత్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త సిద్ధి వరసిద్ధి వినాయక
అనుగ్రహ కటాక్ష సిత్యర్థం సత్సంతాన సౌభాగ్యత శుభఫల వాప్యర్థం వ్యాపార అభివృద్ధ్యర్థం విద్య సకల విద్య సిత్యర్థం వారసిద్ధి వినాయక పూజాం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి అందరూ కూడా, తలో పుష్పము పట్టుకోండి. నేను చెప్పినప్పుడు ఆ సిద్ధి వినాయకుడు కొత్త వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేద్దరు కానీ. గణానాహం త్వా గణపదిగం భవామహే కవిం కవే నాపమస్త్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్యాద సాధనం. వరసిద్ధి వినాయక స్వామి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ వేసి నమస్కారం చేయండి. ఇప్పుడు పూజ చేస్తూ ఉండండి కొత్త వినాయకుడి దగ్గర. సిద్ధి వినాయక స్వామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న సింహాసనార్థం పుష్పాక్షతాం సమర్పయామి. నీళ్ళక జలండి పాదయోహపాద్యం సమర్పయామి హస్తయోహార్ఘ్యం సమర్పయామి ముఖేయాజమనం సమర్పయామి శ్రపయామి ఆపోహిష్టామ యోగువస్థానవోర్జతదాతనహేరణాజక్షతే యోగసౌదమోరితహదస్యభాజయతే నహౌషేర్వమాత్రహదస్పారింగమామభాయస్సక్షయాజనుద ఆపోజనయథాజనా. పంచామృతాలంటే పంచామృతాలు చల్లండి. లేని పక్షంలో కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు చల్లండి. ఆ కొబ్బరికాయ నైవేద్యం ఆఖరిని పెట్టుకోవచ్చు. ఓం మాత్యాయ సుతమేదితే విసత స్వామ వృష్టియం భవామాచ సృంగదే దిక్రాణో కారిషం జిష్ణో రస్య వాజిన సురభిన ముఖాకరుభిజ్యోతిజోసి దేవోసి మా దీర్ఘావో భవంతు ఫలనీర్యపలా పుష్పాయ స పుష్పణే బృహత్పద ప్రసూద హస్తానో మమ్యందగం వాస పంచామస్నానం సమర్పయామి నారికేళ స్నానం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్ళతో కోతులు పెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. వస్త్రం ఉంటే వేయండి, లేదంటే యజ్ఞోప వస్త్రం, లేదంటే కనుక కుంకుమ అక్షతల గింజ కానీ పుష్పం కానీ వేయండి. అభివస్త్ర శోసనాన్న ఋషాపదేనోజుగా పూజమానాభ్యంద్రామృతవినరణ్యభస్వాదునా దేవసోమ పరిశుద్ధి వినాయక స్వామినే నమ వస్త్రయజ్ఞం సమర్పయామి. అలాగే యజ్ఞోపవేతం ఉంటే వేయండి, లేదంటే కానీ పుష్పం కానీ అక్షత గింజ కానీ వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్వదం ప్రస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమం చుశుభ్రం యజ్ఞోపవేతం పరమ సుదేజ యజ్ఞోపవేతం సమర్పయామి. ఒక పుష్పం గంధంలో ఉంచి స్వామివారి మీద చల్లండి. గంధ ద్వారా దురాదృశాన్ని చుష్టాంగర్షణీయం ఈశ్వరేకం సర్వభూతానాం తామ్యోపయోజనం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోందు పుష్పణి హేరదాస మండలే కర్మదృశ్య గ్రాయమేలంకరార్థం అక్షతై పూజయామి. అక్షతలు ఒక్కొక్క గంజ పూజ చేస్తూ ఉండండి. నామాలు చెబుతూ ఉంటా. అధాంగ పూజ గణేశాయ నమః పాదో పూజయామి. ఏకదంతాయ నమః గుల్భో పూజయామి. సూర్పకన్నాయ నమః జానినీ పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘో పూజయామి. ఆకువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంభాయ నమః నాభిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాసహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విగ్రహంత్రే నమః నేత్రే పూజయామి. సోర్పకన్నాయ నమః కర్ణో పూజయామి. ఫాలకేంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. సిద్ధి వినాయక స్వామిని నమః శరవణ్యంగారిని పూజయామి. ఇప్పుడు పత్రి తీసుకోండి. పత్రి ఒక్కొక్క పత్రి అలా స్వామివారిని వేస్తూ ఉండండి. నామాలు చెబుతూ ఉంటాను. సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. గణాధిపాయ నమః భృతీపత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. గజవక్త్రాయ నమః దూర్మాయజ్ఞం సమర్పయామి. హరసునే నమః దుత్తురపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. గజవక్త్రాయ నమః అపవార్గపత్రం సమర్పయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతిపత్రం సమర్పయామి. వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం సమర్పయామి. పాలయంద్రాయ నమః మరూకపత్రం సమర్పయామి. హేరంభాయ నమః సింధువారపత్రం సమర్పయామి.
సోర్ప్రకన్నాయ నమః జాతీయపత్రం సమర్పయామి. సురాగ్రజాయ నమః గణకీపత్రం సమర్పయామి. ఇభవక్త్రాయ నమః సమీపత్రం సమర్పయామి. వినాయకాయ నమః అశ్రద్ధపత్రం సమర్పయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః ఏకవింశాధిపత్రాన్ని సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా మిగిలితే పత్రి కానీ పుష్పాలు కానీ పూజ చేస్తూ ఉండండి. మంత్ర పుష్పానికి వాటికి కొద్దిగా పత్రి అట్టే పెట్టుకుని ఓం గజాననాయ నమః నాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః ద్విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీపాయ నమః సుకనదయే నమః సురాధ్యక్షాయ నమః సురారుగ్రాయ నమః మహాగణాధిపతయే నమః మాన్యాయ నమః మహాబలాయ నమః హేరంభాయ నమః లంబజటరాయ నమః హ్రస్వగ్రీవాయ నమః మహోదరాయ నమః మదోత్కటాయ నమః మహావీరాయ నమః మంత్రిణే నమః మంగళస్వరాయ నమః ప్రమథాయ నమః ప్రథమాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకర్తే నమః విగ్రహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః శ్రీపతయే నమః వాక్పతయే నమః శృంగారిణే నమః అశ్రితవస్త్రాయ నమః శివప్రయాయ నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః బలాయ నమః బలోద్యుతాయ నమః భవాత్మజాయ నమః పురాణపురుషాయ నమః పూష్ణే నమః పుష్కరోగతవారిణే నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగామనే నమః మంత్రకృతే నమః చామికార ప్రభాయ నమః సర్వేస్మే నమః సర్వపుణ్యాయ నమః సర్వగత్తే నమః సర్వనేత్రే నమః సర్వద్ధిప్రదాయ నమః అనఘాయ నమః పంచహస్తాయ నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః కుమారగురవే నమః అక్షోభ్యాయ నమః కుంజరాశిరంజనాయ నమః ప్రమోదాయ నమః మోదకప్రజా నమః కాంతిమతే నమః ధృతిమతే నమః కామినే నమః కపిద్వనప్రజా నమః బ్రహ్మకారణే నమః బ్రహ్మరూపిణే నమః జిష్ణవే నమః విష్ణుప్రజా నమః భక్తజీవితాయ నమః గీతమన్మదాయ నమః ఐశ్వర్యకరణాయ నమః న్యాయసే నమః యక్షకిన్నరసేవితాయ నమః గంగాసుతాయ నమః గణదీసాయ నమః గంభీరదయాయ నమః పటవే నమః అభీష్టాయ నమః జ్యోతిషే నమః భక్తనదయే నమః భవగమ్యాయ నమః మంగళప్రదాయ ఆపాకుల పరాక్రమాయ నమః సత్యధారణే నమః సుఖప్రదాయ నమః సంసారభూయదే నమః మహాసేవాయ నమః దివ్యంగాయ నమః మణికింకిణీ మేఖలాయ నమః సమస్త దేవతామూర్తయే నమః సౌదోద్యుతాయ నమః విగ్రహకారణే నమః విశ్వదృశే నమః విశ్వాకృతే నమః కళ్యాణకురవే నమః ఉన్మత్తవేషాయ నమః అపరాజితాయ నమః సమస్తగిదాధరాయ నమః సర్వేశ్వరప్రదాయ నమః అక్రాంతిపదవే నమః విష్ణు విఘ్నేశ్వరాయ నమః వర్షది వినాయక స్వామి నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః సూదనాయ నమః త్రికరోమనాయ నమః శ్రీధరశ్రీకేశాయ నమః పద్మనాభదామోదరాయ నమః శంకృష్ణవాజుదేవాయ నమః ప్రజ్ఞమనానుద్ధాయ నమః పురుషోత్తమదోక్షయాయ నమః నారసింహాచార్యాయ నమః జనార్దనోపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరమే నమః సిద్ధివినాయకస్వామి నమః నానావిధ పరిమళపత్ర పుష్పాఖ్యత పత్రి పుష్పాణి సమర్పయామి. పూజాపి అగర్తలు వెలిగించండి. వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధే సంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం మృతగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః ధూపమాగ్రాపయామి. కైవత్తు ఉంటే కైవత్తు, లేదంటే దీపం చూపించండి. సాధ్యం ద్రవర్త సంయుక్తమంధన యోగితం ప్రియం గృహాణ మంగళం దీపం ద్రవత త్రిమరాభ భక్త్యా దీపం ప్రియస్వామి దేవాయ పరమాత్మనే త్రహిమాం నరకా ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే. సిద్ధి వినాయక స్వామి నమః దీపం దర్శయామి. నేడుతో కోల్పెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం కుడుములు మీరు వండుకున్న పదార్థాలు నైవేద్యం పెట్టండి స్వామివారి దగ్గర. కొబ్బరికాయ కొట్టి నీళ్లు చేరండి. ఓం భూర్భవస్వః తస్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాదు సత్యం దత్తే వరించామి అమృతమస్తోమృతమస్తి. శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః కుడుముల సహిత కల్పోక్త నివేదం సమర్పయామి. స్వామివారు చూపించండి 5 సార్లు. ఓం ప్రణాయ స్వాహ, ఓం పారాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నేడు కోరుబెట్టి మధ్య మధ్య పానం సమర్పయామి. హస్తో వృక్షమే పాదో వృక్షమే పునరాజమం సమర్పయామి. తాంబూలం సర్దండి. 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 ఒక్కలు, 1 చిల్లర పైస తాంబూలం సర్దండి. హోగే ప్రయత్స కర్పూరేణాగ వెళ్ళేదరితం ముక్తాచున సమాయుక్తం తాంబూలం మృతయుహేదాం. శ్రీ వర్షదేవనాయక స్వామి నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం దేవుడి దగ్గర పెట్టేసి కర్పూరం వెలిగించండి. సమ్రాదం జమిరాదం జాభిత్రేర్యాచనో గృహలక్ష్మీ రాసప్రయామకేతగా మాసకం శ్రాపసంతోత్రీర సుమస్తం మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సిద్ధి వినాయక స్వామి నమః ఆనంద కర్పూరణి తేజో నీరాజం దర్శయామి. నీరాజనంతరం శుద్ధాచమనం సమర్పయామి. నేడుతో కోల్పెట్టి కింద పెట్టి కళ్ళ కదుకోండి. గోవింద 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 జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
పత్రి పుష్పాలు ఉంటే పుష్పాలు, అక్షతలు ఉంటే అక్షతలు, ఇందులో పట్టుకు లేచి నించోండి. రాజాది రాజాయ ప్రసంగ దాహినే నమో వయం వై ఏ ద్రోణాయ కురుమహే సమే కామా కామ కామాయ మహో కామేశ్వరో వై ఏ ద్రోణాద దాదు కుభేరాజ వై ద్రోణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. నంతస్యతి భూతేషు గృహాయా విశ్వమూర్తిషు తమ్ యజ్ఞస్వం సత్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి మంతదాపోజ్యో దేవోమృతం బ్రహ్మభూద్భవత్సౌరం ఈశాన సర్వ విద్యారామ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిపతిబ్రహ్మణాపతి బ్రహ్మ శివమే సదాశివోం గణానాహంతమా గణపతి బ్రహ్మపామహే కవిం కవే నాపమత్రవత్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మపద ఆశ్రన్నోతి బ్రహ్మ. కళ్ళకద్దుకుని ఆ పశువునే దగ్గర వేయండి. వేదోక్త సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ అక్షత కానీ పత్రిక కానీ పట్టుకుని కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రొజెక్షన్ చేసినట్టయితే చేయండి. లేదంటే పట్టుకుని ఉంచోండి అలాగ. యాని కానిజ పాపానే జన్మ అంతృతానిజ తాను తాను ప్రత్యక్షం దేవుడక్షణం పదే పదే పాపోహం పాప జన్మాహం పాపాత్మా వార్థం భువ రహమాన్ కృపయా దేవాసన యథవత్సర అంగిదాసనం నాస్తి త్వమే వదనం మమ తస్మాత్ కారణ్య భావేన రక్ష రక్షోగణ దీపాహ. కళ్ళకద్దుకుని ఆ దేవుడి దగ్గర వేయండి. ఆత్మకృష్ణ నమస్కారాన్ సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని దేవుడికి విసరండి. చక్రం ధారయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, ఆందోళితానారోహయామి, సమస్త దేవోపచర దివ్యోపచర భక్త్యోపచర శక్త్యోపచర పూజాన్ సమర్పయామి. అక్కడ పోయి నమస్కారం చేయండి. సాష్టాంగ నమస్కారం చేయండి. మగవారు పూర్తిగా పడుకోవాలి, ఆడవారు మోకాళ్ళ మీదే చేయాలి సాష్టాంగ నమస్కారం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా సదా మధ్యాంకరాభ్యాం కరణాభ్యాం ప్రణా సాష్టాంగ ఉచ్యతే సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. కూర్చోండి. కూర్చుని మగవారు అక్షతలు పెట్టుకోండి, ఆడవారి చేతిలో నీళ్ళిపోయండి. దంపతులు చేతిలో నీళ్ళిపోయండి, మగవారి చేతిలో ఆ పక్కన పళ్ళెం కానీ తోమ పక్కన అందరూ వదిలిపెట్టేయండి. మంత్రహేం క్రియాహీన ముఖ్యేణం గణాధిప యత్పూతం మయా దేవ అనుకోండి. పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహన భగవాన్ వర్షిధి వినాయక దేవత సుప్రీత సుప్రణ వరధ భవంతు. వదిలిపెట్టేసి చేతి తుడుచుకుని పూజ చేసిన చోట గరికి కానీ చిన్న పుష్పం కానీ ఆడవారి తల్లో మగవారి చెవిలో పెట్టుకోండి. వర్షిధి వినాయక సోదత ప్రసాదం శిరసా గృహామి. ఇప్పుడు ఖర్చు చెప్తాను. అక్షతలు పట్టుకోండి. ఈ అక్షతలు ధరించుకుని సాయంత్రం బయటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు సాయంత్రం ఈ అక్షతలు వేసుకుని మాత్రమే బయటకు వెళ్ళాలి. తదుపరి కథా ప్రారంభ.